శ్రావంతి గారు నేను అడిగే క్వశ్చన్కి మీకు నవ్వు రావచ్చు కానీ అడగక తప్పట్లేదు ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నారు ఆడియన్స్ ఏదైతే అడుగుతున్నారో నేను అడగాల్సిన బాధ్యత నాకు ఉంది అందం అందం కోసం ఏదైనా చెప్పండి అంటూ ఒకళ్ళు తెగ కమెంట్లు చేసేస్తున్నారండి నాకు చెప్పండి చెప్పండి చాలాసార్లు అడిగాను నేను మీరు చెప్పట్లేదు మీరు రెస్పాండ్ అని జనరల్గా అయితే నేను ఆ కమెంట్స్కి రిప్లైలు ఇస్తూ ఉంటా వీలైన నేను చూసిన వాటికి ఖచ్చితంగా రిప్లైలు ఇస్తా ఈ అందం గురించి ఎలాగ అడగడం అని నేను అసలు ఆ కమెంట్కి కూడా రిప్లై ఇవ్వలేదు సరే ఇక అడగదలుచుకున్నాను అడగడం కంటే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ అందం అనేది మనసుకు సంబంధించింది ఈ అందం ఎప్పటికప్పుడుకి పోతుంది అది అది మనం డైజెస్ట్ చేసుకోగలగాలి బట్ దెన్ అందం పెరగటం కోసం ఏమైనా ఉంటాయా ఇప్పుడు మనకన్నీ ఇస్తుంది కదా యూనివర్స్ అవును సో యూనివర్స్ కూడా అందంగా ఉంటుంది ఎస్ అదే కదా చందమామ ఎంత బాగుంటాడు ఉదయించే సూర్యుడు ఎంత బాగుంటాడు పచ్చని పొలాలు ఎంత బాగుంటాయి సో అందంకి ఇంకొక వర్డ్ చెప్పలా చెప్పాలి అంటే ఆహ్లాదం అంటే మనసుకి ఆనందాన్ని ఇచ్చేది అని మనం చెప్పుకోవచ్చు అమ్మ ఎంత అందంగా ఉంటుంది అది అన్నిటికీ ఇద కొట్టినా అందంగా ఉంటుంది అది ఎందుకంటే మా అమ్మ బాగుండదు అని వాళ్ళు అసలు ఎవరైనా ఉంటారా అట్లా ఉండరు అందానికి అమ్మకి అసలు అందం అంటే అమ్మ అమ్మ అంటే అందే అట్లా మనకి ఆహ్లాదంగా మనకి ఆనందాన్ని పంచేది అందమని మనం చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ మనం డైలీ లైఫ్ లో కొంతమందికి ఈవెన్ ఫేస్ ప్యాక్ అప్లై చేసేంత టైం కూడా ఉండదు అప్పుడు పిల్లలు అందరూ ఉన్నారు చదువుకునే పిల్లలు ఉన్నారు మనం ఏదైనా వాళ్ళు చేస్తుంటే మనమే అంటాం ఏ ముందు చదువుకో అవన్నీ తర్వాత అని కూడా అంటాం అవునా కదా అవును సో మా అలా మనం చూసుకుంటున్నప్పుడు డైలీ స్ట్రెస్ వల్ల కూడా పిల్లలకి కూడా కొంచెం తొందరగా పింపుల్స్ రావడం అని ఐట్నీ ప్రాబ్లం అని చెప్పి ఇట్లా మనం చూస్తూనే ఉంటాం సో స్కిన్ చాలా గ్లోగా ఉండాలి చాలా అంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి ఆరోగ్యవంతంగా ఉండాలి ఫస్ట్ స్కిన్ అనుకుంటే మనం లర్న్ 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 స్విచ్ వర్డ్ లర్న్ అనమాట అంతేనా అంతే లర్న్ ఒక్కటే లర్న్ ఒక్కటే ఎల్ఈఏఆర్ఎన్ లర్న్ అంటే మన స్కిన్ అంతా కూడా గ్లోగా ఉంటుంది అనమాట చాలా బ్యూటీ అనేది పెరుగుతుంది అయితే ఈ స్విచ్ వర్డ్ చదివినప్పుడు నేనేమనుకున్నాను అంటే లర్న్ లర్న్ అంటే ఎందుకు పెరుగుతుంది అసలు అది చదువుకి సంబంధించింది కదా మనం ఎందుకు గ్లో ఎందుకు అవుతుంది అని అంటే జ్ఞాన సమూర్పార్జన వల్ల కూడా మనలో గ్లో వస్తుంది జ్ఞానాన్ని మనం నేర్చుకుంటున్నాం ఆకలింపు చేసుకుంటున్నాం ఇలాంటి దాని వల్ల కూడా మనకి గ్లో పెరుగుతుంది అనమాట మీరు చూడండి చాలా మందిని చూడండి బాగా చదువుకుంటుంటే వాళ్ళ తీరు వేరు అవును ఆ చదువు వాళ్ళ ఫేస్ లో జ్ఞానం అనేది కనపడుతూ ఉంటుంది మనకి కూడా ఇప్పుడు సాయిబాబా గారు ఉన్నారు అనుకోండి షిరిడి బాబా గారు ఉన్నారు ఆయన ఏమంతా ఏం వేసుకున్నారని చెప్పి ఆయన ఫేస్ లో అట్రాక్షన్ కరెక్ట్ అవునా కాదా అంటే జ్ఞాన జ్యోతి అక్కడ మనని ఆయన వైపు గుంజేసుకుంటూ ఉంటుంది అన్నమాట అవునా కాదు సో అదే ఆ లర్న్ అంటే ఏంటంటే ప్రతి నిమిషము మనము ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాము ఏదో ఒకటి మనకి ఆకలింపు చేసుకుంటూ ఉంటాం కాబట్టి లర్న్ 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 అని అంటే ఆహా ఓకే వీళ్ళు ఏదో అర్థం చేసుకుంటున్నారు అనేది మనకి సబ్కాన్షియస్ మైండ్కి మనం ఉపచేతన మనసుకి అంది ఆ గ్లో అనేది పెరుగుతుంది ఇది నేను చేశాను నేను చేశాను ఇది అయితే ఇంకోటి కూడా మనం చేయాల్సింది ఏంటి అంటే నెంబర్ రాసుకోవాలి వన్ టూ వన్ ఫోర్ వన్ టూ వన్ ఫోర్ ఇక్కడ రాసుకోవాలి ఇక్కడ లెఫ్ట్ కి ఎవరైతే రైట్ హ్యాండ్ తో రాస్తున్నారో వాళ్ళందరికి రిసీవింగ్ సిగ్నల్స్ లెఫ్ట్ వైపు ఉంటాయని మనం చెప్పుకున్నాం ఒకవేళ ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారు అంటే కనుక ఏది రాసుకున్నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా రాసుకోవాలి లేదు మీరు లెఫ్ట్ హ్యాండ్ తో రాస్తున్నారు అంటే మీ రిసీవింగ్ సిగ్నల్ రైట్ ఉంది లెఫ్ట్ అర్థము రైట్ కి రాసుకోండి నైన్టీ పర్సెంట్ రైట్ తో రాసే వాళ్ళు ఉంటారు కాబట్టి లెఫ్ట్ రిసీవింగ్ పార్ట్ ఉంటుంది అయితే ఇక్కడ లర్న్ అని కూడా రాసుకోవచ్చు వన్ టూ వన్ ఫోర్ దాని కింద రాసుకోవచ్చు అంతే ఇప్పుడు ఇంకోటి మనకి ఏదన్నా మీరు పింపుల్స్ తగ్గడానికో ఏక్ని తగ్గడానికో ఏదన్నా మెడిసిన్ వాడుతున్నారు లేదా ఎవరైనా ఇంట్లో వాళ్ళు చెప్పారా వాళ్ళ ఫేస్ ప్యాక్ పెట్టమ్మా లేకపోతే పాలు ముంచేసి తుడుగమ్మా ఇలా చెప్తూ ఉంటారు అప్పుడు ఏంటంటే ఆ బౌల్ అది తీసుకొని ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఫేస్ ప్యాక్ పెడుతున్నారు కలిపేటప్పుడు లర్న్ 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 అని కలపాలి అంటే అది స్విచ్ వాడు అందు అది చదివిన తర్వాత పెట్టుకునేటప్పుడు కూడా పెట్టేసుకొని ఒక పది పదిహేను నిమిషాలు ఏమి ఆలోచించకుండా కళ్ళు మూసుకొని లర్న్ 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 అని చదవాలి వన్ టూ వన్ ఫోర్ వన్ టూ వన్ ఫోర్ అని కూడా అనుకోవచ్చు అనుకోవచ్చు సో యువర్ మనకి ఇంకా స్విచ్వర్డ్ వేరేగా చదవాల్సిన అవసరం ఉండదు ఒకటి ఇందువల్ల ఏమవుతుంది రోజు ఫే ఆ ఫేస్ ప్యాక్ పెట్టడం అలవాటు అయిపోతుంది రోజు పెట్టడానికి లేదండి అది రెండు రోజులకి ఒకసారి పెట్టమన్నారు ఇప్పుడు డ్రై వింటర్ కదా డ్రై అయిపోతుంది స్కిన్ అనుకుంటే వాటర్ తీసుకోండి చక్కగా ఒక బౌల్ ఆఫ్ వాటర్ లేదా పచ్చి పాలు మీ ఇష్టం ఏమైనా తీసుకొని దాన్ని లర్న్ 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 అనేసి ఆ చక్కగా అప్లై చేసేస్తాయి ఫేస్ అంతా ఫేస్ అంతా అప్లై చేస్తాయి అప్పుడు డిఫరెన్స్ బాగా కనపడుతుంది ఒకటి మీరు వేసుకునే మెడిసిన్స్ పైన బ్యూటీ మెడిసిన్స్ ఏమైనా వాడుతుంటే పింపుల్స్కి కానీ ఎక్నిక్ కానీ ఏమైనా వాడితే వాటి మీద కూడా వెనకాల లర్న్ అని రాయండి అలా రాయడానికి లేదు బాటిల్ సన్నగా ఉంది చిన్నగా ఉందని డౌట్స్ వస్తాయి మనకి అప్పుడు ఏంటంటే ఒక బాక్స్లో పెట్టేసి ఆ బాక్స్ మీద లర్న్ స్టిక్కర్ అతికిచ్చేసేయండి మీరు తాగే వాటర్ ఉంటుంది మంచినీళ్ళు ఉంటాయి ఆ మంచినీళ్ళ బాటిల్కి కూడా లర్న్ అని స్టిక్కర్ వేసుకోండి వితిన్ వన్ మంత్ లోపల మీ స్కిన్లో చాలా డిఫరెన్స్ కనపడుతుంది నేను ఇది వాడాను నాకు కూడా యాక్ని ప్రాబ్లం ఉండేది కొంచెం చాలా వాడే అలసిపోయాను నేను తర్వాత ఇది తెలిసిన తర్వాత ఈ స్విచ్ వర్డ్ గురించి అర్థమైన తర్వాత ఇది చెయ్యాలి అని చెప్పి చేశాను నాకైతే తగ్గింది నమ్మకం అనేది ఇంకా ఎవరికక్కర్లేదు చెప్పండి ఫేస్ లో అనేది అందులో ఇంకోటి ఏంటంటే ఇది మీకు నేచర్ ద్వారా నేచురల్ గా హీలింగ్ అనేది అందుతుంది కాబట్టి మీకు బాగా యూజ్ అవుతుంది ఒకటి రెండు ఏంటంటే కళ్ళు మూసుకొని గ్రీనరీని బాగా చూడండి గ్రీన్ కలర్ ని బాగా మెడిటేట్ చేయండి ఆ గ్రీన్ కలర్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది మానసిక ఆరోగ్యానికి మంచిది శారీరక ఆరోగ్యానికి కూడా మంచిది ఇక్కడ స్కిన్ అనేసరికి మానసిక ఆరోగ్యం కూడా చాలా రిజంబుల్ చేస్తుంది మన స్కిన్ని చాలా సో ఆ మానసికంగా కూడా ఉండాలి శారీరకంగా కూడా ఆరోగ్యం ఉండాలి కాబట్టి గ్రీన్ కలర్ ని బాగా గ్రీన్ కలర్ ని చూడాలి అని అనుకోండి మీకు అనుకోకుండా సడన్ గా ఏదో ఒక గ్రీన్ కలర్ కనపడుతుంది ఇప్పుడు నేను గ్రీన్ కలర్ ని చూడాలి అనుకున్నాను అక్కడ నాకు విధిగా మీరు మ్యాట్ మడత పెట్టి పెట్టారో ఆ మ్యాట్ కన సో ఎక్కడైనా గ్రీన్ కలర్ ఏంటంటే ప్రకృతిలో తొందరగా రెస్పాన్స్ ఇస్తుంది మనకి నేను చూడాలి అనుకుంటే ఎక్కడొక్కడ మీకు బాటిల్ మీద మూత అయినా కనపడుతుంది కనీసం గ్రీన్ అనేది రెస్పాండ్ అవుతుంది అనమాట దీని గురించి మనం వివరంగా చెప్పుకుందాం దీనికి ఒక మనం మన దాంట్లో ఏంటంటే ఆర్కేంజల్స్ వీళ్ళందరూ కూడా ఉంటారు అనమాట సో ఇదేం పేరు అదేం పేరు అనుకోకుండా మన పేరుకి ప్రాముఖ్యత ఇవ్వకుండా వాళ్ళ ఏంజల్ కి మనం ప్రాముఖ్యతనిచ్చి ఇచ్చి మన జీవన విధానంలో ఎలాంటి మార్పులు చేసుకోవచ్చు అనేది కూడా మనం వివరంగా చెప్పుకుందాం అయితే ఇవాళ మాత్రం ఈ లర్న్ అనేది వన్ టూ వన్ ఫోర్ అనేది గ్రీన్ కలర్ అనేది మర్చిపోకండి తప్పకుండా మీరు వాడిన తర్వాత కనీసం ఒక వన్ వీక్ అయిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో చెప్పండి